కారు లేదని బాధపడకు కార్లు ఉన్నాయని సంతోషపడు అని ఎవరైనా అనటం సహజం కానీ ఇప్పుడు కార్లు వాహనాలు ఉన్న వాళ్లకు బాధలు తప్పడం లేదు ఇంటింటికి వాహన వినియోగం విపరీతంగా పెరిగిపోయింది ఎక్కడికి వెళ్ళాలన్నా రయ్యం అంటూ దూసుకెళ్తున్నారు శరీరానికి పని లేకుండా పోయింది ఫలితంగా చీటికి మాటికి అనారోగ్యం బారిన పడుతున్నారు ఇలాంటి ఇబ్బందులు దూరం కావాలంటే ఎంచక్క సైకిల్ తొక్కేయి లైఫ్ మార్చేయమని యువకులు పిలుపునిస్తున్నారు దృఢంగా ఆరోగ్యంగా మనసుకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే శారీరక శ్రమ తప్పనిసరి వ్యాయామం అనేది దినచర్యలో భాగంగా చేసుకోవాలి తీసుకునే ఆహారంతో పాటు పాటించే నియమాలు ఎంతో ముఖ్యం ఉరుకుల పరుగుల జీవనంలో వాటిని చాలామంది పాటించటంలేదు వ్యాయామాలను పూర్తిగా విస్మరించారు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు టీవీ ఫోన్లకు అతుక్కుపోతున్నారు కనీసం అడుగుతీసి అడుగు వేయడం లేదు చిన్న చిన్న పనులకు వాహనాలు వాడుతుండడం వల్ల ఊబకాయంతో పాటు రోగ నిరోధక శక్తిని కోల్పోతున్నారు పిల్లలు యువకులు సైతం ఆయాస పడకుండా పట్టుమని పది మెట్లెక్కలేకపోతున్నారు సైక్లింగ్ తో అలాంటి సమస్యలను అధిగమించవచ్చు అని చాటుతోంది వరంగల్ నగర యువత ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ ర్యాలీలో దూసుకు వెళ్లారు సైకిల్ తొక్కడం అనేది అన్ని అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది మనకు బాడీ ఫిట్ ఉంటుంది బాడీ లైట్ అనిపిస్తుంది తొక్కినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ కొన్ని రోజులు కాళ్ళు అవన్నీ వస్తాయి కానీ చాలా బాగుంటుంది సైకిల్ అనే కాదు మీరు ఏ ఏ మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేయండి మనం ఫిట్ ఉంటే కరోనా అట్లా ఏదైనా కానీ మనం ఓడించగలము ఇప్పుడు ఎక్కడ చూసినా వెహికల్స్ అవే నడుస్తున్నాయి సైకిల్స్ ఎవరు ఎంకరేజ్ చేస్తలేరు సైకిల్స్ వల్ల ఉండే యూజ్ ఏంటిది మా పాటు ఎన్వైర్న్మెంట్కి మన బాడీకి యూజెస్ ఏంటిది అని చెప్పడానికి మేము మెయిన్గా ఇది చేసాము సైకిల్ ఫర్ చేంజ్ అనే ర్యాలీ ఎన్విరాన్మెంట్ కోసము జీడబ్ల్యూఎంసితో కొలాబరేట్ అయ్యి చేస్తున్నాము ఇంత పార్టిసిపేషన్ రావడం చాలా హ్యాపీగా ఉంది వరంగల్ నుంచి మేము ఇట్లాంటివి ఇంకా ఎక్కువ కోరుకుంటున్నాము యూత్గా మేము కావాల్సినది చేస్తాము వరంగల్కి మేమందరం మా వంతు అందరం కలిసి ఇట్లా సైకిల్స్ తొక్కితే అట్లీస్ట్ అందరికీ మోటివేట్ అయినా చేయవచ్చు అని ఇలా ఒక ఈవెంట్ స్టార్ట్ చేసాము మేము మొత్తం ఆల్మోస్ట్ మేము రోజు సైకిల్ తగ్గుతున్నాం ఈ ఈవెంట్ వల్ల మనకైనా లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్కి అయినా ఒక ట్వంటీ వన్ డేస్ ఒక థర్టీ డేస్ అట్లా వన్ మంత్ ఇలా కంటిన్యూ చేస్తే ఇది ఒక లైఫ్ స్టైల్లా క్రియేట్ అవుతుంది విచ్ ఈస్ వెరీ హెల్దీ చాలా రకాలుగా హెల్త్ ఇష్యూస్ పరంగా చూసినా లేకపోతే వెన్ యూ టేక్అప్ అవుతా ట్రాఫిక్ అండ్ పొల్యూషన్ అన్ని విధాలుగా చూసినా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ జిమ్ కాలినడక యోగా తరహాలోనే సైకిల్తో కినా మేలు జరుగుతుంది కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది అందులో భాగంగా చాలా నగరాలు సైక్లింగ్ ను ప్రోత్సహిస్తున్నాయి రహదారులపై ప్రత్యేక ట్రాక్లు అందుబాటులోకి తెస్తున్నాయి చారిత్రక నగరంగా ఖ్యాతి గడించిన ఓరుగల్లు అదే బాటలో పయనిస్తోంది నగరవాసులకు సైక్లింగ్ పై అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ నగర మేయర్ ప్రారంభించగా యువతి యువకులు అధికారులు ఉత్సాహంగా పాల్గొని సైకిల్ తొక్కారు సైకిల్ క్యాంపెన్ అనేది చాలా ఇంప్రూవేటివ్ అందరికీ మోటివేటివ్ కూడా ఎందుకంటే చిన్న చిన్న వాటికి పక్కనున్న షాప్ కి కూడా అందరూ స్కూటీస్ మీద బండి మీద వెళ్తారు సో సైకిల్స్ వాడడం వల్ల ఫస్ట్ థింగ్ వాళ్ళకి హెల్త్ బాగుంటది అండ్ సెకండ్ థింగ్ పెట్రోల్ ఎన్విరాన్మెంటల్ గా చాలా సేవ్ అవుతుంది వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తో కొలాబరేట్ అయ్యి ఈ స్మార్ట్ సిటీ దాంట్లో సైకిల్ ర్యాలీ అనేది కండక్ట్ చేసాం సైకిల్ ర్యాలీ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి ఒకటి పెట్రోల్ సేవ్ చేయొచ్చు మనము మనం ఫిట్గా ఉండొచ్చు ఫిట్ ఇండియా అనే దాని మీద కూడా కాన్స పాయింట్ ఉంది సో సైకిల్ డైలీ మనం ఎంత అంటే ప్రతి దానికి సైకిల్ వాడాలని కాదు మనం ఎంత వీలైతే అంత తొక్క కలిగి ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసుకుంటూ మనల్ని ఫిట్ చేసుకోవాలన్న కాన్సెప్ట్తోనే ఇది చేసామన్నట్టు ఈ ర్యాలీ అనేది వచ్చి సైక్లింగ్ చేస్తున్న తర్వాత ఒక మెంటల్లీ ఫిజికల్లీ హెల్త్ క్రియేట్ చేసింది ఈ వెదర్ ఎన్విరాన్మెంట్కి మార్నింగ్ మార్నింగ్ ఈ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తాం సైక్లింగ్ తోటి ఒక లైఫ్ స్టైల్ క్రియేట్ అవుతుంది ఇప్పటి నుంచి ప్రతి వీక్ ఇలానే జనాలు వస్తూ ఉంటే మనకు ఒక టైప్ అయింది సైక్లింగ్ అనేది సైక్లింగ్ తోటి మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డై డైలీ ఒక హెల్తీ ఇష్యూస్ అన్న ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి బికాస్ లేజినెస్ అలవాటు అయిపోయారు ఎందుకంటే ఏదన్నా ఉంటే సామాన్యులన్న కార్ అని బైక్ అని ఎటు అది కానీ ఒక సైక్లింగ్ తోటి మనకు బాడీ ఎక్సర్సైజ్ అవ్వకుంటే వాళ్ళ మెంటల్లీ ఫిజికల్లీ హెల్త్ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా తగ్గుతాయి లాక్డౌన్ ఎఫెక్ట్ వలన చాలామంది ఇంట్లో ఉండి వాళ్ళ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగా డిస్టర్బ్ అవ్వడం జరిగింది దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు మనం యాక్టివ్గా సైక్లింగ్ చేసి మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి నుంచి వరకు వరకు ర్యాలీ సందడిగా సాగింది నగరంలోని యువత రెడ్ క్రాస్ వాలంటీర్లు సైకిల్ సవారీ చేస్తూ ఉల్లాసంగా గడిపారు చిన్నారులు సైతం సైకిల్ తొక్కుతూ అందరిలో ఉత్సాహం నింపారు కరోనా వైరస్ ప్రబలిన ఇలాంటి సమయంలో శారీరక దృఢత్వానికి సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందని నగరానికి చెందిన అధికారులు అభిప్రాయపడ్డారు యువత యువకులతో కలిసి సైక్లింగ్ లో సందడి చేశారు ఎన్వైరాన్మెంట్ కోసం చాలా మంచి ఇనిషియేటివ్ ఇది స్మార్ట్ సిటీ కింద ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసిషన్స్ అంటే కాన్షియస్ అండ్ సస్టైనబుల్ లివింగ్ కోసం కూడా చాలా ఎన్కరేజ్మెంట్ చేస్తూ ఇట్లాంటి ఇనిషియేటివ్స్ చాలా తీసుకోవడం జరుగుతుంది సిటిజన్స్ అందరికీ కూడా అదే రిక్వెస్ట్ వీళ్ళు సైకిల్ కి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా చేస్తూ నాన్ మోటరైజ్డ్ వెహికల్ అంటే దానికి ఎన్కరేజ్ చేస్తూ పర్యావరణం కోసం వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ దీంట్లో అందరం కూడా సైకిల్ సైక్లింగ్లో పార్టిసిపేట్ చేసినాము ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి మనం స్కూల్కి వాటికి సైకిల్స్ మీద వెళ్ళడం అన్నది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం బట్ ఈ సైకిల్ వల్ల ఏంటి అని అంటే ఎస్పెషల్లీ ఇట్ విల్ బీ అ గుడ్ స్ట్రెస్ బస్టర్ దాంతోపాటు ఏంటి అని అంటే పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది అండ్ డీజిల్ ఖర్చు కూడా ఉండదు వెరీ ఎకనామికల్ అండ్ సస్టైనబుల్ లివింగ్కి చాలా హెల్ప్ అవుతుంది సో ఈ సైకిల్ సైక్లింగ్ అనేది అందరూ కూడా ఎవ్రీడే మన జనరల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కింద అలవర్చుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను ఈ తరహా మరిన్ని సైకిల్ ర్యాలీలు నిర్వహించి నగరవాసులకు శారీరక వ్యాయామంపై ఆసక్తి కలగజేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు సైకిల్ తొక్కే వారి కోసం నగర రహదారులపై ప్రత్యేకంగా ట్రాక్లు సిద్ధం చేస్తున్నారు